भूमि न जन्म भूमि ना जन्म भूमि अंत अंदमैन देशमु ना इल्लु अंदुलो न कम्मनी प्रदेशमु ना साबिरंगा हाय हाय ना साबिरंगा ना जन्म भूमि अंत अंदमैन देशमु ना इल्लु अंदुलो न कम्मनी प्रदेशमु साबिरंगा हाय हाय ना साबिरंगा భారతం హాయ్ హాయ్ నా సాబిరంగా ఓయ్ హాయ్ నా సాబిరంగా నా జన్మ భూమి అంత అందమైన దేశము నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము నా సాబిరంగా హాయ్ హాయ్ నా సాబిరంగా भारत माता तुझे जय।
పిల్లలు పుట్టిన భూమి గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి
మహేశ పాప వినాశ కైలాసవాసాయిశ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా దేవా మహేశ పాప వినాశ కైలాసవాసాయిశ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా భక్తి ఏదో పూజలేవో తెలియనైతినే భక్తి ఏదో పూజలేవో తెలియనైతినే పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా మహేశ పాప వినాశ కైలాసవాసాయిశ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా మంత్రమో తంత్రమో ఎరుగనైతినే మంత్రమో తంత్రమో ఎరుగనైతినే నాదమేదో వేదమేదో తెలియనైతినే రావయా స్వామి మహేశ పాప వినాశ కైలాసవాసాయిశ నిన్ను నమ్మినాను రావా నీలకంధరా ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువు రుద్రయ్యా ఏకచిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువు రుద్రయ్యా ప్రాకటముక చిరువేట చూపిన ఆకలి దీపగ రావయ్యా ప్రాకటముక చిరువేట చూపిన ఆకలి దీపగ రావయ్యా నీటుగ నమ్మిది గనవయ్యా వేట చూపుమారుద్రయ్యా నీటుగ నమ్మిది గనవయ్యా వేట చూపుమారుద్రయ్యా వేట వేడుకొందామా వేడుకొందామా
వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఆపద మొక్కుల వాడే ఆది దేవుడే, ఆపద మొక్కుల వాడే ఆది దేవుడే, వాడుతోమని పల్యాల వాడే దురిత దూరుడే, వాడుతోమని పల్యాల వాడే దురిత దూరుడే, వాడుతోమని పల్యాల వాడే దురిత దూరుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే, ఆమటి మొక్కుల వాడే ఆది దేవుడే, పుట్టుగొడ్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే, పుట్టుగొడ్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే, పుట్టుగొడ్రాండ్రకు బిడ్డలిచే గోవిందుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా, వేడుకొందామా వేడుకొందామా. నమ్మినాను రావా నీలకంధరా,
ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువు రుద్రయ్యా ఏక చిత్తమున నమ్మిన వారికి శోకము తీర్చువు రుద్రయ్యా ప్రాకటముక చిరువేట చూపిన ఆకలి దీపగ రావయ్యా ప్రాకటముక చిరువేట చూపిన ఆకలి దీపగ రావయ్యా నీటిగ నమ్మిది గనవయ్యా వేట చూపుమారుత్రయ్యా నీటిగ నమ్మిది గనవయ్యా వేట చూపుమారుత్రయ్యా వేట చూపుమారుత్రయ్యా వేట చూపుమారుత్రయ్యా వేట చూపుమారుత్రయ్యా వేట చూపుమారుత్రయ్యా జయ జయ మహాదేవ శంభో హర శంకర సత్య శివ సుందర నిత్య గంగాధర బ్రహ్మ విష్ణుల్ సురల్ తాపసుల్ నిన్ను వర్ణించలేరన్ననే నింత వాడన్ దయాసాగర భీకరారణ్య మధ్యంబునన్ బోయనై పుట్టి పశుపక్షి సంతానముల్ కూల్చి భక్షించు పాపాత్ముడన్ దివ్య జపహోమ తప మంత్ర కృషి లేని జ్ఞానాంధుడన్ దేవుడే లేడు లేడంతు దూషించు దుష్టాత్ముడన్ దుష్టాత్ముడల్ విశ్వరూప మహామేరుచాప జగత్ సృష్టి సంరక్ష సంహార కార్యకలాప మహిన్ పంచభూతాత్మ వివేకద దేవదేవా శివ పృథ్వీ జలవాయురాకాశ తేజో విలాస మహేశ ప్రభో రంగు బంగారు గంగా తరంగాల రాజిల్లు కాశీపురాధీశ విశ్వేశ్వర కాశీపురాధీశ విశ్వేశ్వర నీలి మేఘాల కేడి వినోదాలలో తేలు శ్రీశైల మల్లేశ్వర శ్రీశైల మల్లేశ్వర నదులందు సుస్నానముల్ చేయు ఫలమిత్తు క్షేత్రాన వసించు శ్రీరామలింగేశ్వర శ్రీరామలింగేశ్వర నిత్య గోదావరి నృత్య సంగీత నీరాజనాలందు ద్రాక్షారమావాస భీమేశ్వర భీమేశ్వర కైలాస శైలాన వసించు శ్రీకాళహస్తీశ్వర శ్రీకాళహస్తీశ్వర దేవదేవా నమస్తే నమస్తే నమస్తే
ఇక్కడ సామాజిక పరమైనటువంటి సేవ చేస్తున్నాడు సూరి. మొన్న ఈ మధ్య కేరళ వరద వచ్చినప్పుడు పోయి కొన్ని లక్షల రూపాయలు పంచాడు. చాలా గొప్ప విషయం. అక్కడ ఆయన చెప్పగానే డొనేట్ చేసేవాళ్ళు అందరూ గురూజీ గురించి అని చేశాడు. ఇదంతా కూడా మన వెంకటగిరికి గర్వకారణం. పైగా నేను ప్రత్యేకంగా చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి వేసి పాటలు పాడినాం, డ్యాన్సులు వేసాం. అనుకోకుండా ఇద్దరం కూడా ఆధ్యాత్మిక పరంగా అంతో ఇంతో గుర్తింపు తీసుకొచ్చాం. టీవీలో చెప్పడం కానీ ఇది కానీ ఎట్లో వెంకటగిరి మీద చూడాలన్న అభిమానంతో వాళ్ళ అబ్బాయి వైనతేయ, ఆయన కూడా ఇంజనీర్గా హైదరాబాద్లో పనిచేస్తున్నారు. అమ్మాయి సింగపూర్లో సాఫ్ట్వేర్, అల్లుడు కూడా సాఫ్ట్వేరే. ఎక్కువ హైదరాబాద్లో రెసిడెన్స్ ఉన్నా కూడా ఆయన కార్యక్రమాలన్నీ శ్రీకాకుళంలోనే ఈరోజు గురూజీగా మంచి ఆలోచన ఉంది. వాళ్ళ అన్నగారు చాలా కలగలేదు, చాలా కలగలు తీసుకుంటుంది. మా ఇంట్లో ఎక్కువ ఉండేది చాలా కాలం అయింది అన్నగారిని చూసి. సాయి గారు చెప్తారని నాకు చాలా సంతోషం. అన్నగారిని చూడాలా చాలా కాలం అయింది తెలిసి. ఆయన మాటలు కూడా అట్టే ఉంటాయి, అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఈరోజు అన్నగారిని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు మా వెంకటేశ్వరికి అప్పుడప్పుడు వచ్చి ఆయన శేషన్ జీవితం కూడా ఇక్కడ గడిచిన సంతోషమే. రెండు మాటలు చెప్పండి. ఈరోజు 42 సంవత్సరాల తర్వాత గురూజీ గారు రావడం అనేది చాలా అదృష్టమైనటువంటి వస్తారో రారో అన్నటువంటి సంఖ్య నా మనసులో అలాగే ఉండింది. అటువంటి అంటే ఎందుకు ఉందంటే చాలా ఎత్తుకు ఎదిగిపోయారు. ఇంకా మళ్ళా తిరిగి కిందకి ఇలా చూసుకుంటారా అని అనిపించింది నాకు కానీ నాకు నిత్యం అనునిత్యం సెల్ ఫోన్ ద్వారా ఫ్రెండ్స్లో ఉంటూ కార్యక్రమాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వాళ్ళు ఎలా ఉన్నారు అని గురూజీ మనసు అంతా కూడా ఇక్కడే ఉండింది. ఒకరి చిన్ననాటి స్నేహితులంతా ఒకరి కలుసుకునే లోపలికి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నాకు 60 దాటిన వ్యక్తులు నాకు కనపడడం లేదు. మీరు చాలా యువకులాగా కనిపిస్తున్నారు. స్వామిగారు ఇక్కడికి వచ్చే విషయం చాలా మందికి తెలియదు. ఆ కారణంగా ఇంకా చాలా మంది రావాల్సినటువంటి ఇది ఉంది. ఈ తూరి తప్పకుండా మీరు వచ్చేటప్పుడు మాకు ముందుగా తెలియజేస్తే మా శక్తానుసారం మేము కూడా ఏదైనా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుంటాము. మీరు మన వెంకటగిరియుడు వీళ్ళ అన్నగారు అంతకుముందే ఒక గొప్ప పేరు తీసుకొచ్చారు. ఇతను ఆడ లెక్చరర్గా ఉంటూనే సత్సంగాలు చేస్తూ సామాజిక పరంగా ఈరోజు వెంకటగిరి అంటే నేను వెంకటగిరి అని చాలా సందర్భాల్లో చెప్పాడు. ఈయన వీళ్ళ అన్నను ఎవరు అడగలేదు కానీ ఏ ఊరని ఈయన మటుకు మాది వెంకటగిరి నెల్లూరు జిల్లా, నేను అక్కడ పుట్టానని చెప్తే నాకు చాలా సంతోషం అయిపోయింది. కాబట్టి అటువంటి మిత్రుడు వెంకటగిరిని గుర్తు పెట్టుకొని మనం అందరిని చూడాలన్నాడు. నాకు కూడా ఏదో తెలిసిన వాళ్ళు కనిపించిన వాళ్ళకి చెప్పానే కానీ ఇంకా మా బ్యాచ్ వాళ్ళకి మిగతా అందరికంటే ఆయన్ని తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఆయనకి ఎంతమంది తెలుసు నాకు తెలియదు. కాబట్టి ఈ సందర్భంగా రెండు మాటలు మాట్లాడాల్సింది. మిత్రులందరికీ మొట్టమొదటి అందుబాటు వదనములు. నిజంగా నేను ఇక్కడి నుంచి వెళ్ళి దాదాపు 40 సంవత్సరాలు దాటిపోయినప్పటికి కూడా నాకు ఎందుకో వెంకటగిరి రావాలని అనిపించేది కాదు. కారణం ఏంటంటే మా అమ్మగారు చనిపోయిన సమయం తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది లెక్చరర్గా. సరే అది ఆమె చూడకుండా పోయింది, ఆమెకి మనం చేయలేకపోయామనే ఒక బాధ ఉండేది. ఆ సందర్భంగా అదే నాకు గుర్తుకొచ్చేదన్నమాట. అందుకని నేను వెంకటగిరికి ఇంతకాలం కానీ
ఒక రెండు సంవత్సరాలుగా ప్రతి రోజు మీరు నమ్మడి నమ్మకండి నాకు మీరందరూ కూడా కల్లో వస్తారు ఏదో ఒకరు కల్లోకి రావడం తర్వాత మన వెంకటగిరిలో మనకు తెలియనటువంటి ప్రదేశాలు ఆ సందులు ఆ ముందులు మనం ఆడుకున్న ఆటలు ఆ గుడ్డగట్లో కొట్టినటువంటి ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. స్త్రీలని మనం బయట తీసుకోవడం ఉద్దేశంతో ఈ విపత్తులు ఇలాంటి వాళ్ళని దూరం పెట్టడం అనేటువంటిది పూర్తిగా కడిగేస్తుంది. మా శ్రీకాకుళం నుంచి వైజాగ్ విజయనగరం ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా శుభ కార్యక్రమం వాళ్ళతోనే ప్రారంభం చేస్తాం. వేరే వాళ్ళు ఏమైనా రాజ్యం ప్రసిద్ధి మా సొంత కార్యక్రమాన్ని సరిపోయి మా పాప మేనేజర్ పెట్టి వాళ్ళే రావాలి. వాళ్ళు ముందు ఆ దాగుడు కట్టేటట్టు ఉన్నారు అంతేగాని విడిగా ఆ విధంగా మొత్తం తీసుకొచ్చాను. తీసుకొచ్చి చాలా వరకు మార్పులు వచ్చే మా ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా ఆమె కంటిన్యూ పెట్టుకుని చెప్పింది ఒక ఉపన్యాసం. నేను ఇలాంటిది ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. నేను కూడా ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే నేను దిగేసి కాదు ఇంటికి వెళ్ళిపోయేవాడిని. ఇంకా వెళ్ళను గురువు గారికి మాటిస్తున్నాను ఇక మీద నేను నేరుగా వెళ్తాను వాళ్ళు వస్తే నన్ను కూడా చెప్పలేదు. అట్లా కొంత మార్పు అనేటువంటి సమాజంలో తీసుకొచ్చాము అనేటువంటిది ఒక సంతోషం. నేను బాగా అభిమానించాను సూర్యుని. ఫాస్ట్ బౌలర్, ఫాస్ట్ బౌలర్ షీల్డ్లు ఎక్కువ ఉన్నాడు. ఎప్పుడు మన జీవితంలో నెల్లూరుని గెలిచింది లేదు మేము. నెల్లూరుని గెలిచింది లేదు. నెల్లూరు వాళ్ళకి అంగడి వాళ్ళు అంటే చాలా ఇంకేత అవమానం చేస్తారు. అటువంటిది నెల్లూరుని గెలిచాం. అది ఏంది, నేను వికెట్ కీపర్ని. అన్ఎక్స్పెక్టెడ్ గా మూడు క్యాచ్లు వచ్చేసరికి పట్టేసాడు. మూడు క్యాచ్లు పట్టాము, ఫైనల్స్ లో గెలిచేసాం. వాళ్ళైతే One, two, three.